మోదీ సర్కార్పై అవిశ్వాస తీర్మానానికి రెడీ అయ్యాయి విపక్షాలు. ఇవాళ లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది ఇండియా కూటమి. తీర్మానాన్ని స్పీకర్కు అందజేశారు కాంగ్రెస్ సభ్యులు గౌరవ్ గొగోయ్. అటు బీజేపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కూడా అవిశ్వాస తీర్మానం చేసింది. లోక్సభలో అవిశ్వాస తీర్మానాన్ని ఫైల్ చేసిన ఎంపీ నామా నాగేశ్వరరావు. ఇక మణిపూర్ హింసపై ప్రతిపక్షాల ఆందోళనలతో వరుసగా 4 రోజులు సమావేశాలు వాయిదా పడుతున్నాయి. ప్రతిరోజు కొనసాగుతున్న వాయిదాల పర్వం మణిపూర్ హింసపై చర్చకు ప్రభుత్వం ఒప్పుకోకపోవడంపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని కాంగ్రెస్ అంటోంది. అవిశ్వాస తీర్మానానికి 50 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా విపక్ష కూటమి సభ్యుల సంతకాలతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్. అయితే సంఖ్యాబలం ప్రకారం అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశం ఉంది. మణిపూర్ హింసపై సభలో ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతోండగా చర్చకు సిద్ధమని కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటన చేస్తారు అని అధికార పక్షం భావిస్తోంది. మరింత సమాచారం అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. టీఎస్ఆర్, సంతోషి, మణిపూర్ హింస దానికి సంబంధించిన పరిణామాలపై ప్రధాని మోడీ ప్రకటన చేయాలని గత కొద్ది రోజులుగా విపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. 4 రోజులుగా పార్లమెంటు కార్యకలాపాలు కూడా దీనిపైనే స్తంభింప అవుతున్నటువంటి పరిస్థితి. కార్యకలాపాలు కూడా పూర్తిగా ప్రతిష్టంభన కొనసాగుతుంది. అధికార పార్టీ మాత్రం బీజేపీ హోంమంత్రి కూడా ప్రకటన చేశారు, తాను దీనిపైన మాట్లాడతానని, సభలో చర్చకు సిద్ధమే, దీనిపైన తాను సమాధానం ఇస్తానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చెప్పారు. అయితే ఈ అంశమైన ఖచ్చితంగా ప్రధాని మోడీతో పార్లమెంట్ సాక్షిగా మాట్లాడించాలనేటువంటి లక్ష్యంతోటే విపక్షాలు పావులు గదుపుతున్నాయి. దాంట్లో బాగానే ఈ అంశంపైన దానికి సంబంధించి అవిశ్వాస తీర్మానం ఇవ్వాలని నిన్ననే డిసైడ్ చేశారు. నిన్ననే మల్లికార్జున ఖార్గే అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో విపక్షాల ఇండియా కూటమి సమావేశంలో మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాలనేటువంటి చర్చ జరిగింది. ఆ మేరకి ఇవాళ ఆ రకమైనటువంటి అడుగులే పడుతున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఈశాన్య రాష్ట్రాలకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ అరుణ్ గగోయ్ అవిశ్వాస తీర్మాన నోటీస్ని లోక్సభ సెక్రటరీ వద్ద ఫైల్ చేశారు. సో ఇప్పుడు దాంతోపాటు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైంది. లోక్సభలో ఆ పార్టీ పక్ష నేత బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు కూడా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన నోటీస్ని లోక్సభ సెక్రటరీ వద్ద ఫైల్ చేశారు. సహజంగా ఈ ప్రక్రియ, ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ప్రక్రియను చూసినట్లయితే ఇవాళ సభ జరగడానికి 10 గంటల ముందు వీళ్ళు ఎవరైతే అవిశ్వాస తీర్మానం ఇవ్వాలనుకుంటున్నారో ఆ నోటీస్ని లోక్సభ సెక్రటరీ దగ్గర ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆ నోటీస్ని సభా కార్యక్రమాలు ప్రారంభమైన తర్వాత స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి స్పీకర్ ఓం బిర్లా ఇట్లా తనకి ఈ నోటీస్ వచ్చింది, నో కామెంట్. దీనికి ఎంతమంది మద్దతు తెలుపుతారు అనేటువంటి అంశాన్ని ఆయన సభలో ప్రస్తావిస్తారు. ఆ సమయంలో 50 మంది గనక సభ్యులు గనక తాము ఈ తీర్మానానికి మద్దతు ఇస్తున్నామని చెప్పినప్పుడు స్పీకర్ దాన్ని, ఆ తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లుగా ప్రకటిస్తారు. దానిపైన ఎప్పుడు చర్చ చేపట్టాలి, ఏంటి, ఏ రోజున, ఒకరోజు చేయాలా, 2-3 రోజులు చేయాలా, ఎప్పుడు చేయాలనేది స్పీకరు నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ఓవరాల్గా ఈ దీనికి సంబంధించిన ప్రాసెస్ ఇది. అదే సందర్భంలో ఈ తీర్మానాలు చర్చకు రాకుండా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయం కూడా ఇట్లాంటి కొన్ని సందర్భాలు జరిగినటువంటి పరిస్థితి. అప్పట్లో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మాన నోటీసులు లోక్సభ సెక్రటరీకి అందజేసిన తర్వాత ఆ ప్రక్రియ ప్రకారం ఆ రోజు లోక్సభ స్పీకర్ వీటిని, ఈ నోటీసులు వచ్చినాయి, అవిశ్వాస తీర్మాన నోటీసులు, దీనిపైన ఎంతమంది మద్దతు తెలియజేస్తారు అనేటువంటి అడిగే క్రమంలో సభ ఆర్డర్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ సభలో డిస్టర్బ్ కనుక ఉంటే ఖచ్చితంగా అది ఓటింగ్ జరగడానికి అవకాశం ఉండదు, స్పీకరు ఆ ప్రక్రియను ముగింపడానికి అవకాశం ఉండదు. దానివల్ల అవిశ్వాస తీర్మాన నోటీస్ అనేది సభలో స్పీకర్ చేపట్టడానికి అవకాశం లేకుండానే పోతుంది. అలాంటి సందర్భాలు గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కూడా జరిగినాయి. కాబట్టి ఇప్పుడు కూడా అధికార పార్టీ నుంచి ఇటు బీజేపీ ఎన్డీ వైపు నుంచి అలాంటి పరిస్థితి వస్తుందా అనేటువంటి చర్చ జరుగుతుంది. ఓవరాల్గా మరి కాసేపట్లోనే పార్లమెంటు కార్యకలాపాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అటు రాజ్యసభలోను, ఇటు లోక్సభలో కూడా విపక్షాలు ఈ అంశంపైనే ప్రధానంగా ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నాయి. అటు బీజేపీ కూడా అన్ని రకాలుగా సిద్ధంగానే ఉన్నటువంటి పరిస్థితి. సంతోషి, ఓకే, టీఎస్ సార్.